ఉంది కదా అన్న, మూవీ క్యాక్ ఉంది, హైలైట్ అసలు బ్లాక్ బాస్టర్ బొమ్మ అయితే బ్లాక్ బాస్టర్, చాలా చాలా బాగుంది, ప్రతి ఒక్క నచ్చింది మూవీ కంపల్సరీ. వరుణ్ బాబు యాక్టింగ్ అయితే సూపర్, వన్ మ్యాన్ షో, సో చాలా బాగా చేశారు ప్రతిది కూడా, అందరికి నచ్చింది కంప్లీట్గా. సాంగ్ సూపర్ అయ్యా, సాంగ్ చాలా బాగుంది, పింక్ డ్రెస్లో, ఇంకా పింక్ డ్రెస్లో హీరోయిన్ సూపర్ ఉంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది, మెయిన్ వరుణ్ బాబు యాక్టింగ్ అయితే పీక్స్ అనమాట, చాలా బాగుంది. సో మాస్ యాక్టింగ్ బాగా కట్టారన్నమాట, సో చాలా బాగా చేశారు, వన్ మ్యాన్ షో అని చెప్పుకోవచ్చు. సినిమా అయితే బ్లాక్ బాస్టర్, ప్రతి ఒక్క నచ్చింది భయ్యా, కంప్లీట్గా ఎంటర్టైన్మెంట్, కామెడీ ఉంది, ఎమోషనల్ ఉంది, కంప్లీట్. ఇంకా మాస్ ఎంటర్టైన్మెంట్ అయితే సూపర్గా ఉంది, అందరు ప్రతి ఒక్కరు నచ్చింది, చాలా బాగుంది మూవీ. సో పీక్స్, వరుణ్ బాబు యాక్టింగ్ పీక్స్ అనమాట, చాలా బాగా చేశారు, మాస్ యాక్టింగ్ బాగా, ఇంకా వరుణ్ బాబు తెలుగు తిరగలేదు, ఇంకా అంత బాగా చేశారన్నమాట. సో ఫైనల్ మూవీస్ క్యాక ఏంటి, నెగిటివ్ షోలో అసలు అలా ఎవరు చేయలేరన్నమాట, అంత బాగా చేశారు, సో నెగిటివ్ షోలో అంత బాగా యాక్ట్ చేశారు. గెటప్ కూడా చాలా బాగుంది అన్నమాట, ఆ లుక్ కూడా సూపర్గా ఉంది. సో దీని మూవీ అయితే సూపర్, ప్రతి ఒక్క సూపర్ భయ్యా, చేంజ్ అంటే చేంజ్ ఉంది మూవీ, కంప్లీట్ డిఫరెంట్ స్టోరీ, సో డిఫరెంట్గా ఉంది, డైరెక్షన్ కూడా చాలా బాగా చేశారు, సో కంపల్సరీ ప్రతి ఒక్కరు నచ్చుతుంది అన్నమాట, చాలా బాగుంది మూవీ. చెప్పాలంటే సెకండ్ హాఫ్ సినిమాకి ప్రాణం అండి, సెకండ్ హాఫ్ ఉన్న 20 మినిట్స్ సినిమాకి ప్రాణం, పార్ట్ కూడా అదే, సో చాలా బాగుంది సినిమా అండి. మీరు ఆ సాంగ్ అసలు ఆ సాంగ్ ఉండడం వల్ల సినిమా ఇంత పెద్ద హిట్ అయితే నేను ఫీల్ అవుతుంది, ఎందుకంటే సాంగ్ సెకండ్ హాఫ్ ఎంటర్ దగ్గర నుంచి ఆ సాంగ్ వచ్చి RR ఉంటుంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, దాన్ని బట్టి అసలు సాంగ్కి ప్రతి ఒక్కరు అలా చూస్తున్నారు, శ్రీదేవి గారు మళ్ళీ గుర్తు చేసుకున్నా ఎలా చేసుకున్నా సరే ఆ సాంగ్ ఎప్పుడెప్పుడు అసలు చూస్తే ఒక్కసారిగా హ్యాట్స్ ఆఫ్ డైరెక్టర్ గారికి, ఎందుకంటే కరెక్ట్ ఆ ప్లేస్మెంట్ సాంగ్ ఉన్న ప్లేస్మెంట్కి ఆ సిచ్యువేషన్కి హ్యాట్స్ ఆఫ్ డైరెక్టర్ గారికి, చాలా బాగా చేశారు. ఇక డైలాగ్ కరువు లేదు, ఇక మామూలు తెలంగాణ ప్లేయర్ అంటే ఇట్లుంటాడు ఆ టైప్ చేసిన భయ మామూలే లేదు. ఇక డైలాగ్ ఉంటుంది, జిందకి మాధవచ్చుతాం ఉత్త గీతలు మన చేతులు ఉంటాయి, రాతలు మన చేతులు ఉంటాయి, ఆ టైప్ చేసిండన్న బాగుంది. విలన్ క్యారెక్టరు లవర్ బాయ్ క్యారెక్టర్ రెండు ఉంటాయి, చాలా బాగుంటుంది. ఇక శోభన్ బాబు గారి సాంగ్ రీమేక్ సాంగ్ చేశారు, స్పెషల్ అట్రాక్షన్, అదైతే చాలా బాగుంది. డైలాగా చెప్పినాగా డైలాగు ఇంకోసారా, జింద ఒకనా బ్రో, జిందగీ మాధవ్ చుత్తమ్మ ఉత్త గీతలు మన చేతులు ఉంటాయి, రాతలు మన చేతులు ఉంటాయి, ఇలాంటి చాలా డైలాగులు ఉన్నాయి భయ్య, చాలా బాగుంది. నేనైతే చాలా ఎంజాయ్ చేశాను అన్న వరుణ్ భయ్య, మీకు మంచి బ్లాక్ బాస్టర్ ఇటుపడింది అన్న సినిమా, కథను ఎంచుకునే విధానం కింద ప్రతి సినిమాతో మీరు డిఫరెంట్ డిఫరెంట్ సబ్జెక్ట్ తోటి మా ముందుకు వస్తారు, ఇది నా చాలా డిఫరెంట్ సబ్జెక్టు, చాలా బాగుంది. విలన్గా ఫస్ట్ టైం చేసిన చాలా బాగా చేశాడు హరిశంకర్ గారి డైరెక్షన్, ఈయన చాలా బాగుంది. నైట్ బాధపడుతుంది నేను ఓడిపోయాను అని హరిశంకర్ గారు అన్నారు, ఆయన చెప్తున్నా సార్ సినిమా చూసేసి చెప్తున్నా సార్ సినిమా బ్లాక్ బాస్టర్ సార్, మీరు గెలిచారు మీరు ఈ సినిమా తీసి, చాలా బాగుంది అన్న. ఈ కాంబినేషన్ మళ్ళీ రిపీట్ కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను భయ్యా, ఇంత మంచి సినిమా ఇచ్చినందుకు మూవీ టీమ్కి హ్యాట్స్ ఆఫ్ అన్న. అలా అంటే చాలా బాగుంది, హీరోని నిజంగా హరిశంకర్ అనే ఒక డైరెక్టర్ హీరో క్యారెక్టర్ని ఎట్లా చూపించాలో అట్లా చూపించారు, గబ్బర్ సింగ్లో పవన్ కళ్యాణ్ ఎట్లా అయితే చూపించాలనుకున్నారో అట్లా చూపించారు, చాలా బాగుంది. ఆ హీరో క్యారెక్టర్కి ఆ మాస్ లుక్కి వరుణ్ తేజ్ పక్కా అంటే పక్కా, ఫ్యాన్స్ అందరికీ కాదు అందరికీ కూడా నచ్చుతాడు కంపల్సరీ అయితే చెప్తున్నాం. హీరోయిన్ క్యారెక్టర్ కొంచెం ఉంది, కాకపోతే అది కూడా 20 మినిట్స్, నడుము సీన్ ఉంది, నడుము సీన్ అయితే పీక్స్ అనమాట, ఖుషీ సినిమాలో ఎలా అయితే భూమికి అది ఉంటుందో ఇక పూజ హెక్టర్ కూడా ఉంది. కామెడీ చాలా ఉంది, ఫస్ట్ హాఫ్లో కామెడీ ఉంది, సెకండ్ హాఫ్లో ఉంది, కాకపోతే కొంచెం ల్యాగ్ ఉంది, కానీ ఓకే సినిమా అయితే హిట్ అన్న అది. ఓకేనా, యాజ్ టీస్ సాంగ్ అయితే కొంచెం బాగుంది, కాకపోతే కొంచెం సాంగ్ బాగుంది, చాలా బాగుంది, పూజా హెక్టే కూడా చాలా బాగుంది, సాంగ్స్ ఉన్న 3 సాంగ్స్ 4 సాంగ్స్ అయినా హైలైట్ ఉన్నాయి. దీంట్లో తెలంగాణ సో బాగుంది అన్న, వరుణ్ తేజ్ తెలంగాణ ఏం మాట్లాడతాడు అనుకున్నా కానీ బాగా మాట్లాడిండు. ఇంకొచ్చేసి దీంట్లో మెయిన్గా సాంగ్ అన్న, సాంగ్ సెకండ్ హాఫ్ అయితే సూపర్ అన్న, ఆ సెకండ్ హాఫ్ వచ్చేసరికి బోర్ కానీ ఇవి కానీ, ఫస్ట్ హాఫ్ కొంచెం లైట్గా బోర్ కొడుతుంది, సెకండ్ హాఫ్ ఫుల్ సాటిస్ఫాక్షన్ అన్న, అరే వచ్చినాము కదా అని చెప్పి ఫుల్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది అన్న. అన్న హరిశంకర్ డైరెక్షన్ చెప్పాల్సిన అవసరం లే అన్న, ఒక గబ్బర్ సింగ్, ఒక మిరపకాయ, ఇప్పుడు ఇది వాల్మీకి, దీనికి పేరు చేంజ్ చేసిరు అన్నారు కానీ మళ్ళీ మాకైతే స్క్రీన్ మీద వాల్మీకి అని వచ్చింది, మళ్ళీ అవసరం లేదు అన్న, వాల్మీకి నేమ్ కించపరచలేదు. ఓకే గుడ్ మూవీ. గద్దల కొండ గణేష్ అంటే గజ్జ 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 వనకాల, నాకు తెలిసి ఇండస్ట్రీ కొంచెం వణుకుతుంది అనుకుంటున్నా. వరుణ్ తేజ్ యాక్టింగ్ నాకు తెలిసి చాలా అంటే చాలా ఇంప్రూవ్ అయింది బ్రో, చాలా ఓ రేంజ్లో ఉంది.
అవును అనే సీరియస్లీ అన్న ఒక హీరో విలన్గా చేస్తాను నేను ఎప్పుడు అనుకోలే, ఇంత మంచి చేస్తాను ఇంకెప్పుడు అనుకోలే, ఎక్స్పెక్ట్ చేయలే. చాలా సూపర్ అన్న ఒక విలన్ని హీరోని ఒక విలన్గా చూపించడం అంటే నేను ఫస్ట్ టైం చూసిన, మస్తు సూపర్ అన్న విలన్ యాక్టింగ్. నాకు తెలిసి వరుణ్ తేజ్కి విలన్గా చేస్తే కొన్ని కోట్లు వస్తాయన్న, ప్రభాస్కి ఏమో 30 కోట్లు ఇచ్చిరుగా, ఇంటికి నాకు తెలిసి 50-60 కోట్లు ఇవ్వచ్చు ఈజీగా ఒక సినిమాకు విలన్గా చేస్తే. సీరియస్ సూపర్ బ్రో, వరుణ్ యాక్టింగ్ చాలా బాగుంది. అండ్ ఓల్డ్ సాంగ్ కూడా ఇప్పుడు బాగా చేశారు. పూజ హెగ్డే అందరి అందరు యాక్టింగ్ చాలా బాగుంది. ఇప్పుడైతే ప్రస్తుతం టైటిల్ అలాగే వచ్చింది వాల్మీకి. లుక్ వరుణ్ తేజ్ లుక్ చాలా బాగుంది. ఓవరాల్గా విలన్ క్యారెక్టర్ కదా వరుణ్, కొత్త క్యారెక్టర్ కాబట్టి చాలా బాగా చేశారు. ఇక మనగవన్నాడు అత్తయ్య గారు, ఇక సినిమా మాత్రం చాలా బాగుంది అనేది కొత్త లుక్ చాలా బాగా ఇచ్చారు. మూవీ మాత్రం మ్యాక్స్ కామెడీ కోసం వెళ్ళాలి. మూవీ మాత్రం చాలా బాగుంది, ఒక సాంగ్ బాగుంది, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ సూపర్. ఏడిపించేసింది బాయ్ లిటరల్లీ అబ్బా బాగుంది. కానీ ఓల్డ్ ఈజ్ గోల్డ్, ఎప్పటికైనా అదే ఇక పాస్ట్ అనేది మనం పట్టుకోలేము. ఓల్డ్ ఈజ్ గోల్డ్ వాళ్ళు చెప్పిందే కరెక్ట్, కానీ వీళ్ళు ఏంటంటే జనరేషన్ కదా, కొంచెం డైలాగ్ గ్యాప్ వచ్చినా చాలా బాగుంది. ఇంకా డైరెక్షన్ అయితే సూపర్ ఉంది. ఓల్డ్ సాంగ్ అయితే ఇంకా చాలా బాగుంది. అది ఆయన ఆయన లిస్ట్లో ఇది ఒక బ్లాక్ బస్టర్ హిట్. గద్దలుగా ఉన్న గణేష్ అంటేనే సినిమా నాకు ఒక యాంగ్జైటీగా ఫీల్ అవుతాను. ఎందుకంటే సినిమా సింహాద్రి దగ్గర నుంచి చూసుకోండి, ఇప్పటిదాకా సినిమాలో హీరో పేరే టైటిల్ కొంటే సినిమా పెద్ద హిట్. ఇంకోటండి మన హరీష్ శంకర్కి గబ్బర్ సింగ్ తర్వాత 7 ఏళ్ల తర్వాత అంత పెద్ద హిట్ కొడతాడేమో అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ సినిమాలో ఆర్టిస్టులు అవన్నీ పక్కన పెట్టేస్తే సినిమాలో కథనే హీరో, కథనే ఒక సూపర్ హిట్ అని చెప్పుకోవాలి. ఇంకో పాట ఉంటుంది సూపర్ హిట్ పంచాయకట్ అని, సూపర్ హిట్ వాల్మీకి సినిమా అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సినిమా చాలా బాగుందండి. ఒక సినిమా ఒకరిని ప్రభావితం ఎలా చేస్తుంది ప్రేక్షకుల్ని ప్రజల్ని అనేది బాగా నీట్గా చూపించాడు. ఒక కరుడు కట్టిన ఫ్యాక్షనిస్ట్ హీరోగా చూపిస్తే విలన్ని ఆయన హీరోగా ఉండి తర్వాత ఎలా మంచిగా మారుతాడని ఒక సినిమా వల్ల అనే సినిమా మాత్రం చాలా బాగుందన్నమాట. ఇంక ఈ సినిమాలో సినిమా అని చెప్పుకోవడం సైనిమా అని చెప్పుకోవడం చాలా మంచిది. ఎందుకంటే ఈ సినిమాలో మొత్తం అలానే అంటారు, మొత్తం ఈ సినిమా గురించినే ఉంటుంది, చాలా బాగుంది. అసిస్టెంట్ డైరెక్టర్ దగ్గర నుంచి ఎలా కష్టపడి హీరోని, ఇంకోటండి ఏ డైరెక్టర్నైనా ఎవరినైనా హీరో చేయొచ్చని సినిమా ఈ సినిమాలో అర్థమైంది. మనకి రాజమౌళి సునీల్ గారిని హీరో చేసి చూపించారు, ఈ సినిమాలో కూడా సేమ్ అదే ఎవరినైనా హీరో చేయొచ్చు అనేది చూపించారన్నమాట. డైరెక్టర్ చేతిలో ఉంటుంది మొత్తం సినిమా. చాలా ఎక్స్ట్రాఆర్డినరీ అండ్ సూపర్ పర్ఫార్మెన్స్ అనమాట. నాకైతే సినిమా పిచ్చి పిచ్చిగా నచ్చింది, సూపర్ హిట్. డైలాగ్ జీవితంలో 4 ఉంటాయి కదా, 2 దాచుకోవాలి 2 వాడాలి బుల్లెట్లు, అది మన వాల్మీకి. సినిమా అయితే చాలా బాగుందండి. ఒక మాస్ యాంగిల్స్ కానీ ఆ సినిమా ప్రభావితం ఎలా ఉంటుంది మనుషుల మీద, తర్వాత తలకెళ్ళిన బరిని సీన్ ఉంటుంది ఒకటి. ఆయన డైరెక్టర్ కావాలని ఏంతో ఇండస్ట్రీకి వచ్చి అనేది వాళ్ళ చిన్న చిన్న కంపారిజన్ అయినా ఇప్పుడుండే సినీ ఇండస్ట్రీలో సినీ ప్రేమికులు ప్రతి ఒక్కరికి నచ్చే సినిమా అవుతుంది. నేను బల్లకు తీస్తున్నా, ప్రతి సినీ ప్రేమికుడు ప్రతి ఒక్కరికి నచ్చుతుంది సినిమా. ఈ సినిమా నచ్చాలంటే వాడు వేస్ట్. ఇంకా సాంగ్ ఏది సూపర్ హిట్ పంచాయకట్టు టైటిల్ సాంగ్ బా హైలైట్ సాంగ్. ఇంకా శ్రీదేవి గారిని పూజా ఇటుకి వెళ్ళి అలా చూపించారన్నమాట, సేమ్ అలానే యాప్ట్ అయింది. ఆ సాంగ్ కూడా చాలా బాగుంది, చూస్తున్నంత సేపు విజిల్ వేస్తారు ఆ సాంగ్ వచ్చేప్పుడు. వర్మ గారి గురించి నేను చెప్పాను, వర్మ గారి గురించి దగ్గరలో కొన్ని సిరీస్లు వస్తాయి చూడండి మీరే ఎట్లుంటాయి. వర్మ గారి గురించి వర్మని నాకు చాలా ఇష్టం. వర్మ గురించి ఎట్లా తీస్తాను మీరే చూడండి దగ్గరలో. ఇప్పటికీ మూవీ చూడొచ్చు బాగుంది. అంటే ఇలాంటి సినిమాలు ఇండస్ట్రీకి కొత్త, ఇలాంటివి రావాలి. మన కమర్షియల్ ఆస్పెక్ట్స్కి బాగా లింక్ అయిపోయినాం కాబట్టి ఇలాంటి సినిమాలు రావాలి, చూడొచ్చు. అంటే ఒక సినిమా ఒక మనిషిని ఎలా ఇన్స్పైర్ చేస్తుంది, ఒక సినిమా చేయడానికి ఎంతమంది ఎలా కష్టపడతారు అనే దాని గురించి ఉంది. ఏమి కాంప్రమైజ్ అవుతారు అని టైటిల్ చేంజ్ చేయకుండా ఉండాల్సింది. అంటే వాల్మీకి మహర్షి కూడా ఒక క్యారెక్టర్ నుంచి ఇంకా తను ఇన్స్పైర్ అయ్యి వచ్చాడు. అలానే గద్దలకొండ గణేష్ అన్న క్యారెక్టర్ కూడా ఎలా ఇన్స్పైర్ అయ్యి ఒక సినిమా వల్ల ఎలా మారాడు అనే దాని గురించే ఉంది. యాక్చువల్లీ వాల్మీకి అనే టైటిల్ పెడితే ఇంకా బాగుంటుంది, మన జనరేషన్కి తెలుస్తుంది ఆయన వాల్యూస్ అవన్నీ. బట్ ఎనీవేస్, కానీ ఒక సినిమా రిలీజ్కి ముందే టైటిల్ చేంజ్ చేయాలి, సినిమాలో ఏముంది అని తెలుసుకోకుండా టైటిల్ చేయాలి అనేది కరెక్ట్ కాదు. సరే సినిమా చూసిన తర్వాత ఇఫెక్ట్ ఆల్ ఏమన్నా బాగోకపోతే చేయాలి, బట్ ఇది కరెక్ట్ కాదు.
వరుణ్ గారు వర్సటైల్ యాక్టర్లా చేస్తున్నారు. తన ఫస్ట్ నుంచి కెరీర్లో తీసుకున్న కంచె కానివ్వండి, ఏ సినిమా అయినా సరే చాలా డిఫరెంట్ రోల్స్లోనే చేస్తున్నారు. యాక్టింగ్ చాలా బాగా జరగదీశారు, యాక్టింగ్ లిటరల్గా చాలా బాగా చేశారు. స్లాంగ్ బాగా, మన తెలంగాణ స్లాంగ్ బాగా తీసుకున్నారు. యాక్టింగ్ కూడా చాలా బాగుంది. ఆ సాంగ్కి రెస్పాన్స్ థియేటర్లో నేను చెప్పాను, మీరు అడగండి, చాలా బాగుంది. సూపర్ బాబు గారిని బీట్ చేశారని చెప్పలేం, కానీ వాళ్ళందరూ లెజెండరీ యాక్టర్స్, చాలా బాగా చేశాడు. చాలా బాగుంది సాంగ్స్ అవన్నీ కూడా చాలా బాగుంది. పూజా హెగ్డే గారి చిన్న క్యారెక్టర్, తనకి ఓకే ఒక నాట్ ఈవెన్ 2-3 మినిట్స్ రోల్, తన గెస్ట్ అపీరెన్స్ అనే చెప్పాలి. చాలా బాగుంది, చాలా బాగుంది, సూపర్ హిట్, సూపర్ అన్న, సూపర్. ఓకే ఓకే.